श्री मल्लिकार्जुन कैसेट सेंटर कोमरावेली वार समर्पित माधुरी ऑडियो सवारी श्री मानदाता उग्गुकथा प्रधान कथकुलु उग्गु बालसिद्धुलु निर्माता कापार्ति मल्लिकार्जुन रिकॉर्डिंग श्रीनिवास फोर ट्रैक रिकॉर्डिंग स्टूडियोस गज्वेल माधुरी ऑडियो सवारी श्री मानदाता उग्गुकथा मोदटि भागं प्रारंभम। చంద్రముఖి సత్సవుదా మన విగ్రహ అంబా మురక్కెద మికుటంబు దయతో నను బ్రహ్మా శ్రీ రాజా రాజేశ్వరి మొక్కిన భూదేవి తోడుండవమ్మ మొక్కిన ఆకాశమేన మాకు మోక్షమియ్యవమ్మా తలచుకుంటువో భూదేవి మాకు తల మీద కలిగి ఉండవమ్మో గుడుగుడు వంతులార గుడు వంతులారా కూర్చున్న పెద్దలార గుణవంతులారా ఈ కథ చెప్ప నేనెంత వాడను కనుక మండల మేలు గనక శ్రీశైల పర్వతాల మల్లికార్జున స్వామి విరాట్ విశ్వకర్మనికు పదివేల సనార్థి శరణ శరణ మాయమ్మ రాణి ఆ శరణ శరణ మాయమ్మ రాణి సంభావి రాణి సంభావి రాణి శరణకూడు కన్నా తల్లి గంగారావమ్మ దేవి రావమ్మ శరణ శరణ మాయమ్మ రాణి సంభావి రాణి ఎత్తిన నుగల తూరమ్మా ఎర్ర గొల్లాలు యాదవలందారు బంధుము బియ్యము పయ్యా తగరుడు పయ్యా తగరుడు పట్టిన నుగల తూరమ్మా పాకనాటి వారు యాదవలందారు అయ్యయ్యో ఐదం రాదు గొలువంగా ఆనందమాయే శివానందమాయే ఏడు రంగుల సీరే ఎర్రన్ని రవికే ఎర్రన్ని రవికే ఎర్రయ్యా గొలువంగా ఇమషాడే గంగా మురిసేనే గంగా గంగారావమ్మా
తొల్లి రవికే దొన్ తొల్లి రవికే దొన కొండ యాదు వరకు దొర బిడ్డవమ్మ దొరసాని అమ్మ పదిరంగుల సిరే పట్టంతూరవికే పట్టంతూరవికే భక్తుడే పల్లికొండ గంగను కొలవంగా పూజలి అయ్యంగా అందరాది మూగాలాది ఆది బసువన్న కోడే బసువయ్యా గంగా గంగా నీ ఉసరణీయ తుగడి ఆగవమ్మ అయ్యల వీరయ్య నిన్ను ఆత్మల దరతూనా అయ్యల వీరయ్య నిన్ను ఆత్మల దరతూనా కాశమ దండము పోషమ దండమా కాశమ దండము పోషమ దండమా గుండెలమ్మ గురుకూలమ్మవే గురుకూలమ్మవే లోలములెల్లమ్మ మామిళ్ళ మైసమ్మ మీ అడుగురక ఎల్లెళ్ళకు యాకా దండమా నేర్వని కాత మేము చెప్పాలేమయ్యా నేర్పిన పెద్దాలకే పదివేల వందానమా పుల్లుల శంభుడు గుడి ముందు నందులే తండ్రి మల్లయ్యా తాత మల్లయ్యా తాత మల్లయ్యా కులగురుడు వీరయ్యా కులగురుడు వీరయ్యా అడవిల్ల మాంకాలి మాకు అయినా భయన్నా ఇన్నుట ఇద్దరు ఉన్ని వాళ్ళేమో ఇన్నుట ఇద్దరు పత్తి కంకణ పొల్లేమో నన్నుట నలుగురు నా దయ బలిగామా చెండియ గోత్రము కొలిపక మఠము మాది ఎగేరడ బేలి అండి పిల్లల గొయ్యా వరసిన వారికి ఒరగల్ పడ్డామా నీడకు నిలుసున్నా ఓ నిండు మల్లయ్యో దండా మీదుగో చిన్న మల్లయ్యా దండా మీదుగో కోదండ వీరామా శాస్త్రం మర్యాద మరి ఎట్టులున్నదైనా అయ్యా అయోధ్య పట్నం ఏలేటి రాజులెవరయ్యా యమనేశ్వర రాజు రాజు ఉన్నదేమి అతని భార్య శుభగంధి శుభగంధి దేవి కాశదాక కల్లాలు వారికి ఉన్న ఏమి అయ్యా రాముడ రామన్న రాఘవ రామ రఘురామ ఢిల్లీ దాకా దేశాలు వాళ్ళకున్న ఏమి ఒక దేవుడు తన పూజల మెచ్చి వరమివ్వలేదు పరదేవుడు తన పూజల మెచ్చి పొలం ఇవ్వలేదు
కాశీరా కల్లారి ఢిల్లీ దాక దేశాల కరముల రాజ్యాల తన కనుక వస్తు వాహన వజ్ర పోయి డూర భూ వేదిక పుష్ప రాగములు మరికెత మాణిక్యములు బతుకు భాగ్యం మస్తు ఉన్నదయ్యా. అంతటి రారాధకు ఎందు ఉండి ఏమి ఫలం ఉండదమ్మో అమ్మా. అమ్మవారి శుభగంధి దేవి గుండె గుబిళ్ళు అన్నది ఎక్కి చూడయండి మేడలు చూడమాడడానికి దాని మేడలు తన కనుక వస్తు వాహన వజ్రపోయి ఢూరి గోమేదక పుష్ప రాయువులు మరికత మాణిక్యంలో బతుకు భాగ్యం మస్తు ఉన్నది. ఎండి బంగారం ఇరలేని ద్రవ్యం ఉన్నది బతుకు భాగ్యం మస్తు ఉన్నదయ్యా. ఎన్ని ఉంటే అవి పొలమమ్మ అని పిలువాడి పాలనాయన అని పిలువడానికి మొగ చిన్న కొడుకు లేడు. యమనేశ్వరాలు గుండెలకు బిల్లు అన్నయ్యమ్మో ఓ అమ్మా. గోత్రం కొనియాడ కొడుకు లేడు పలకం ఎత్తి పాడడానికి ఆడి పిల్ల లేకపోయే కాశదాకను మీ కాశీల కై ముద్ద కలిపి ఢిల్లీ దాకను మీ ఢిల్లా డిఎస్ స్తంభం ఎత్తి పెయ్యదాకను పెయ్యల పెయ్య కాళ్ళు కడిగినా గాని ఏడు నాగపండ్లు కట్టుకొని నాగపండ్ల మీద ఎండి వరహాలు ముఖ్యాలు ద్రవ్యము తీసుకొని కనుక నే పుదుగుల గల్ల పుణ్యక్షేత్రాలు తిరిగి ఒక దేవుడు వాళ్ళని మెచ్చలే వరమన్నా సంబసిపుడు వాళ్ళ పూజ మెత్తలే సంతకూడ వాళ్ళకి ఇవ్వలే అడ్డంపట్ట రాళ్ళ గడ్డ పూజలు వడ్డ రాళ్ళకి నిలువు పూజ నల్ల రాయిని చూసి నల్లడ మొక్కు తెల్లని రాయి చూసి దేవుడంట మొక్కుతున్నారే. ఆ రాజా యమనేశ్వర రాజా అమ్మవారు ఖచ్చిరి మీద ఏమనేసరాదు దా
విధానం పంచి పెడుతూ ఉన్నాడు. కలియడి మేడలు అమ్మవారి శుభగంధి దేవి విధానం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రకారంగా వాళ్ళు ఉండగా అయోధ్య పట్టణం పొలిమర మీద గండభీరుల సర్వశార్ధూలములు ఏళ్ళు తుప్పుల మనమూతులు సింహం వ్యాకుల పళ్ళు కాలి గండగోతులు పిల్లి మృగాలు ఎక్కువాయే. మగ్గుతున్న సేన వేస్త నక్కల పాలైతుంది, శ్యామసేన వేస్త చీమల పాలైతున్నది. పెద్ద బులు వచ్చే తోట్ల మీద దాడి వేసి ఆవుల లేగలం కనుక నీ మాతం వేస్తూ ఉన్నాయి. వనమృగాల బాధ భరించలేక కాపులు కర్ణాల చిన్నల పెద్దలు శ్రీమా సోదరులంతా కలిసి లభోదిబు లభోదిబు మొత్తుకుంట ఏమనే రాజు దగ్గర వచ్చి రామారామాలు రాజా రాజా వర్యా పండని పంటలకు పన్నులు ఎట్లా కట్టాలి, ఈ ఊళ్ళో ఉందుమా ఎక్కడ వెళ్ళి పోదుమా మేము. అయ్యయ్యో కాపులు కరణాలంతా మహానుభావా కాపులార కరణాలారా, వనమూరుగాల బాధ ఎక్కువైంది భరించలేమంటుండ్రా, పండని పంటలకు పన్నులెట్ట కట్టాలి, ఈ ఊళ్ళో ఉంది మా ఎక్కడ వెళ్ళిపోదుమా అంటారు. రాజేల రాజు ఉత్తమ్ముడైతే పాలు వంగినట్టు ప్రజలుంటారయ్యా, నేను ఉండగా మీకు ఏం బాధ లేదు నాయనా. వెంబడే నేను తెరియాట మార్గం వస్తున్నాను, మీకు ఏం బాధ లేదు వెళ్ళిపోండి, సంవత్సరం దాకా పండని పంటలకు మీరు పన్ను కట్టవలసిన అవసరం లేదు. కాపుల కర్ణాల ఓ దార్చినాడు యమనేశ్వరాజు ఇళ్ళ కొట్టినాడే. ఒరే మంత్రులారా, మన ప్రజలకు కష్టం వచ్చినప్పుడు తీర్చని ప్రభుత్వం ఉండే వీటికి వెంటనే రారాజు శరణి పురుగు కొలిపి 12,000 దండయాత్ర తయారు చేస్తున్నాడా. అడవి మృగంబుల వేటలాడుటానికైనా ఎడమ సంకల ఎండి కుత్తల పల్లెము భాకులు పల్లెములు ధరించనా దశిగుడ్డలు వట్టిరి దండుకు సైరి వేసిరి లేపండు ఈ దండూరు దండూరు లేపు అన్నాడా. కూటకుళ్ళ జోగయ్య కోటి మంది కది కారీరా కోమాటి సల్లప్పనే ఏడుగురు వెళ్ళాల వాడు లంబడి రామానాయుడు ఊరుగొమ్ములు వట్టిరి బురుజు గోడలెక్కిరి ఓటాలు బల్లెములు వట్టడు వాయి దస్తి గుడ్డలు వట్టడు దండుకు సైరా చేసాడు రాజుల దండు వెళ్ళను రాజుల దండు వెళ్ళను గోడలెక్కిరి పూరి గొమ్ములు పట్టిరి ఓటెక్క దుమ్ములేసరి బాయ్ దేవలోకమే అందరి బాయ్ కాడే దుమ్ములేసరి బాయ్ కైలాసమే అందరి బాయ్ మడిమే దుమ్ములేసరి బాయ్ మండలామురై కంపెర బాయ్ రాజు పోతై ఉన్నాడు రాణవ పోతై ఉన్నాడా ఏనుగ కమ్మారి కట్టిరి హనుమంత జాండలెత్తిరి నడువులు పీచి కట్టిరి లడాయి డప్పులు కొట్టిరి వారి మేడలే ఊరంటైనా వాసరు ఉల్లి మల్లిగా దాచరు బొత్తులు ఎల్లా వట్టరు మత్తులు ఎల్లా వట్టరు అద్దానా పడవీలా యమనేశుడే వచ్చేనా అద్దానా పడవీలా యమనేశుడే వచ్చేనా యమనేశ్వరా రాదు అడవిల జన వచ్చి నీడ గురించి చేసిండి నీలి పట్టు డేరలు ఎండ కొట్టకుండా ఎండ పూట వెత్తుండి ఎండి పట్టు డేరలైనా
ఒళ్ళెళ్ళ గోపురాల గొప్పైన టంబుడేరలు వేసి టంబుడేరలు కింద దిగుమసలు వేసి కాసేపు విశ్రాంతి తీసుకొని ఆయ్ అడవి మృగంబుల వేటలాడుటకు అసహసమున రాదు అసహసమున యమ దండబేరీలు మోగగా ఎత్తినాడు దండు రాదు ఎత్తినాడు దండు తురంగముల పగ్గములు బిగించి రథమెక్కినాడు రాదు బాణం పట్టేనా అడవి మృగంబుల వేటలాడుట అడవి తొచ్చినాడు రాదు అడవి తొచ్చినాడు కొండలు కోలని గాలని వేసి మెండుగా శోధించే మృగముల బీభత్సం చేసే కుండలు కోరని గాలని వేసి మెండిగా శోధించే మృగముల బీభత్సం చేసే ఈ ప్రకారంగా వేటలాడిగా గడియ రెండు గడియలు పన్నెండు గడియలు వెళ్తున్నది అడుగు లోపల ఉరికేటి మృగాలు చూసి గుండెలలాగా దెబ్బలు కొట్టి చప్పుడు వినిపించి కనుక భయపెట్టి ఎదరబెట్టి మృగాల వెళ్ళగొడుతున్నాడు జరవచ్చినాడు రాజు దాహమంతడేమి మంత్రులారా ఏమి విచిత్రం ఇది అడవి లోపల వన మృగంబుల వేటలాడుతుండగా ఎండల వేడికి నా దేహం తలసి సొలసిపోతున్నది దాహము దాహము మంత్రులారా దాహము దాహమంట డంబుడేరల కింద రారాదు ఊర్చున్నడే మన రాధును బ్రతికించుకున్న వాళ్ళము కావలయునని మంత్రులు నీళ్ల దాడలు ఎట్ట వెళ్ళిపోతూ ఉన్నారా అయ్యా చిన్నగానే మెల్లేగా వారు వెళ్ళినారు చెరువు తిరగాలి బాయి తిరగాలి అనుకుంటా దాన పడి లోపల అడవిలో నా తిరుగుతున్నారు తిరుగుతున్నారు ఆ రాజబడులు నీళ్ళ దాడల రాని పూర్వకాలం ఎండకుండా కైలాసం ఏకశిలాద్రి ఎండెబ్బరిని కాయకల దేవదంగమయ్య ఉప్పరిని కాయకల మునీశ్వరుడు దంగమయ్య తలదర లింగాల చంద్రకాయ వస్త్రాలు పొందూరు చంద్రమేష ఎద్దుమత రుద్ర చివదండ భేరీలు గావులు గంటలే లక్ష్మీ ప్రియ వల్లభ వైకుంఠవాస దమోదర భూలోకము లోపల శివభక్తులు ఎంతమంది హరిభక్తులు ఎంతమంది పది వత్సరములకు రాజులకొచ్చేది మృగవేట సంహరణ వేట మార్గము దేవతలకొచ్చేది తెరియాట మార్గము భక్తుల పరిపాలన చేయడానికి వెళ్ళిపోదాని రావయ్యో మేడిగట్టెల మీద రథం కట్టుకొని అటువంటి విష్ణుదేవుడు అటువంటి దేవదంగమయ్యా మేడిగట్టెల మేఘారాధము రథమెల్లి
గాలి ఎండల వేడికి పండలు గాలి ఓపలేక వాళ్ళ కనికినేమి ఇంకా ఎక్కలేని దాహం పుట్టిరాదే. దుష్టుల శిక్షించి భక్తుల రక్షించేటి కరుణామయుడా విష్ణుదేవ. ఆకలూరు సరిగది ఇవ్వను కులభేదరిగది వయసు వరసరిగది నిద్ర సోటరు గది ఆకలైనప్పుడు అన్నము లేకున్నావు అరే గడియన్ నాగుతున్నాం గాని దాహం అన్నప్పుడు నీరు లేకపోతే బ్రతక జాలమయ్యా. ఇది ఏమి విచిత్రమో కానీ అడవి లోపల ఎక్కడ చూసినా అరే చేతుకుంటాడు జలములు కనిపించటలేదు. రాను రాను గనికి ఒక నది ఉన్నది ఆ నది ఒడ్డిన వాళ్ళు గనికి ఏమి అటువంటి సెలవు ఓడినారే. దాహం కొద్ది నీళ్లు తాగుదామంట కాలి ఏతగడి ముఖమార్జన చేసుకొని దోషులు తోడి దోషడు నీళ్లు తాగబోతుండు దేవసంగమయ్యా. పుష్కరుణ గంగమ్మ ఉప్పొంగి నాది అమ్మవారి గంగమ్మ పక్క పక్క నవ్వే గంగమ్మ పక్క పక్క నవ్వే అక్కడ ఆకాశ వీధి వలుగుతున్నది గంగమ్మ ఉప్పొంగి పలుకుతున్నది. శివాజీ వై 84 కోట్ల జీవ జంతువుల కాడి వాళ్ళు పుట్టినాడు తలదారం మగ వాళ్ళు పుట్టినాడు మొలదారం సత్రం వాళ్ళకి స్వర్గలోకాలు మనున్న వాళ్ళకు ముక్తి మోక్షాలు పెరిగిన వాళ్ళకి పెళ్లిళ్ళు ఇచ్చేవారివి. నిరాకారుడ నిర్గురుడ నిచ్చల చిత్తుడ సర్వంతరి ఆమె సకల ప్రాణులు ఎందు మనల ఎందు ధార్మికుడు ఉన్నట్లు నీవు ఈముడి ఉన్న భగవంతుడా. సాక్షాత్ ఓ పరమేశ్వర ఓ గరడ కంట ఓ నంది వాహన ఓ నాగభూషణ తప్పిదివి తప్పిదివి తండ్రి. ఈ కులకు పుణ్యదానం ఏంది నీళ్ళెట్లా తాగుతావయ్యో అయ్యా. అన్ని తెలిసిన వాణి నీవే గిట్ల చేస్తే రానున్న కలియుగం లోపల ఎట్లుంటదంటే అమ్మవారు ఆకాశం వలికినప్పుడు సంగమయ్య పిత్తర పోయిండు మతి మర్చి నేను చేయనందుకు ఆకాశవేణి ఇక్కడ గంగపమాని చెప్పింది. బంగారు దట్ట వేసినారు ఆ దట్ట మీద అటువంటి కనుక నేను కోనేరు మీద పెట్టిరి. నిజమే గంగపమాని అన్నమాట పుణ్యదానం వేయాలి. అటువంటి కనుక నేమి పుణ్యదానం వేయాలంటే సత్యలోకం వెళ్ళిపోవాలి సరస్వతమ్మ పెనుడి బ్రహ్మదేవుని వెలుసుకురావాలి బ్రాహ్మణి కావాలి పుణ్యదానం వేయాలి. విష్ణుదేవ మరలి సత్యలోకం వెళ్ళిపోదాం పదాని విష్ణు ఈశ్వర ఇద్దరు వారులు బయలుదేరినారు అయ్యా బయలుదేరినారు. చెప్పారండి కాయకాల దేవదంగ మధ్య విష్ణుదేవుడి కనుక ఏమి ఇంకాట ఉండి సత్యలోకం వెళ్ళిపోని వీళ్ళ మర్యాద ఇలా ఉండగా ఒకనాటి సమయమున దేవేంద్రుడు బిడ్డలు ఏడుగురు మారచ్చమగులు రంభా ఊర్వశి మేనక తిలోత్తమ నాగిని పద్మిని. అయ్యా దేవేంద్రుడి బిడ్డలు మారచ్చమగులు వాడాలు వెళ్ళిరి మేడాలు వెళ్ళిరి వాడాలు వెళ్ళిరి మేడాలు వెళ్ళిరి మేడాల కింది నీడాలు వెళ్ళి నీడాల కింది నిమ్మళ్ళు దాటు నిమ్మళ్ళు దాటు బామాలు వెళ్ళిరి చేడాలు వెళ్ళిరి వాడాలు వెళ్ళే మేడాలు వెళ్ళే ఊరంట వాసిరి ఉల్లి మల్లు దాటి అద్దాన పడవీల బామలు వస్తామన్నారు అరని తిరుక్కుంట తిరుక్కుంట రాంగా. బంగారు తట్ట కింద ఉన్న కొనేరు కనిపించింది. ఓ చెల్లెల్లారా ఊర్వశి మేనక తిలోత్తమ నాగిని పద్మిని చిత్తిని ఈ నీళ్ళల్లో స్నానం ఆడని తెలుగు ఏమిటికమ్మా ఆవు నోటి గంగమ్మ అవతరించి పారుతున్నది ఎద్దెద్దు ఉత్క మెలిసి పారుతున్నది. ఈ బాయిలో స్నానం ఆడదామని ఆహా ఈడివాడి బాబాలు ఈత కొట్టవంటి
కడివాడి బామాలు స్థానమాడ బట్టి అస్తాలు వారేసి కాయుగ బామాలు కొనేరు లోపలంగా తడివిడి తడివిడి స్నానం చేసినారే స్నానం చేసి గడ్డ మీద కొంచెం బట్టలు ధరించుకొని మళ్ళీ వారి వారి స్థానాలలో వెళ్ళిపోయిరి. బ్రహ్మదేవుల్ని తీసుకొని విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు త్రిమూర్తులు ఎనికినేమి ఆ కోనేరు దగ్గర చేర వచ్చినారే. పసుపు కుంకుమ గర్భత్తిల హరత్కరపురు టెంకాయతోటి చేర వచ్చాడు బ్రహ్మదేవుడు. కోనేరు గడ్డ మీదకి వచ్చి నీళ్ళల్ల దంగమయ్య చూడబట్టినమ్మా దంగమయ్యా ఆడపిల్లలమ్మాయిలు స్నానం చేసినందుకు తలకురులు ఆ నీళ్ళల్లో ఉన్నాయి, నీళ్ళు కంగారు అయినాయి. గడగడ గర్జన చేసిండు దేవదంగమయ్యా, ఎండి వంటి దంతములు పిండివాడ కొరికే, ఎండి వంటి దంతములు పిండివాడ కొరికి త్రిశూలము చేత పట్టగా దంగమయ్యా, కూలంబు చేత పట్టను దేవదంగమయ్యా. అడవి లోపల ఈ కోనేరు స్నానం ఆడిన పాపాత్ములు ఎవరు? విష్ణుదేవ బ్రహ్మదేవ అనుకున్నది ఒకటి అయింది ఒకటి. దొంగలా వీళ్ళు మన పాలి వాళ్ళ పగవాళ్ళ మన భక్తులా, లేక మనకేమన్నా వీళ్ళేమన్న శత్రువులా? ఈ వారం 10 రోజులు ఈడ కావలిగాస వాళ్ళని దొరకబట్టి భక్తులైతే మెచ్చి వరమిచ్చి వస్తాను, అటువంటి శత్రువులైతే వాళ్ళని సట్టించి శాపం పెట్టి సట్టుబండలు ఏ చూస్తానయ్యా. ఖరాబైన పవిత్రమైన నీళ్ళకిగా ఈ పుణ్యదానం చేసిన ఫలితమేమి లేదు. ఇక మీరు వెళ్ళిపోండిన వాళ్ళని వెళ్ళగోసాగనంపిండు. జంగమాది గురువరడా మర్రి కింద కూర్చొని ఉన్నాడే. మరి అదే సమయానికి దేవేంద్రుడి బిడ్డలు మారత్స మగువలైన చెల్లెలామన్న మనం స్నానం ఆడుతున్న కోనేరు బాగున్నది, కోలేంట్ల నీళ్లు బాగున్నవి, మళ్ళీ వెళ్ళిపోదా అని పదవమ్మా. బామలైన బయలు వెళ్ళినారు, చెడలైన ఈగ వెళ్ళినారు. చిన్నగానే మెల్లేగానే ఎడగురు ఆయ బామలేమో ఆలోకం నుండినేమిగా, చిన్నగానే ఈగ బామలేమో చిన్నగానే ఈగ మెల్లగానే బామలలా ఈగ వస్తూ రాజేసినాడు సంబసుడు.
కారణంగా కోపావేశంతో మనకు సట్టిచ్చి శాపం పెట్టినా అంటే మనం సట్టురాళ్ళం అయిపోతామని భయపడి వాములు కరములు ముగిలింది పది ఎల్ల బొబ్బతి వాటి పరిపరి విధవుల పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ ఉన్నారే. గరళగండ గంగాధర నిత్యానందుడ నీలకంఠుడ పాయిమాం పాయిమాం పరంధామ పరమేశ్వర పార్వతీ వల్లభ ఓ స్వామి దేవదంగమయ్యా. 84 కోట్ల జీవ జంతువుల కన్నం ఆధారం పెట్టి రక్షించేది అధిపతి లోకాలదాత శంకర సాంబశివ పరమేశ్వర. నిరాకారుడు నిర్గుణుడు నిచ్చల చిత్తుడు సర్వంతరి ఆమె సకల ప్రాణులు ఎందు మనలల్ల ధారం ఇముడి ఉన్నట్లుగా భక్తులు భక్తితో నిష్ట నిలిపి ఎందెందు చూస్తే అందందే కలవాడవయ్యా. తెలువక మేము చేతను నీ కడుపులో ఉండే బిడ్డలే తండ్రి. మా తప్పులు మన్నించవయ్యో కరణ తోడ కాపాడవయ్యో. కలువకి చేసిన దానికి నేరం అంటే బామలు తీరవచ్చు దంగమయ్యా. కళ్ళ మీద వడ్డరిగా బామాలే పదివేల వందనాలు దంగమయ్యో పదివేల వందనాలు దంగమయ్యో పద పదాల నీకు దంగమయ్యా పద పదాల నీకు దంగమయ్యా పరిపారి బామలైనా బామలైనా పరిపారి బామలైనా బామలైనా రంగమయ్యా ప్రాధాల మీదవాడి మీదవాడి కలగల బామలు కన్నీరు తీసుకుంటే వల పోస్తూ ఉన్నారే. శ్రీ రమ్య గుణ సూత్ర సచ్చితానందుని చిత్తమందు నేను తలసనైతే అరమర జయకు వలసడ బెట్టకు ఆదరించురు నన్ను నీలకంట. వరమిచ్చుమముగా వంచన చేయకు నిరతమ్ము నమ్మితే నీరజాక్ష కరుణయుంచరా కన్నెత్తి చూడరా పగవాడగాదురా పలకరారా ఆది కైలాసపతి శయ్యరారా జ్యోతి అయినట్టు నీ పాదమిటుల దేరా నీతి ఇది కాదు నన్నిటుల చేయబోకు ఖ్యాతి చెందిన చెన్నకేశ కరణయుంచు మగువ మనలారా. కోపం పోయి శాంతం వచ్చేసింది భక్తి చూస్తే అమ్మా మీకేమో కావాలి నువ్వు కోరుకునుడు జంగమయ్యా మేము అడిగింది ఇస్తావు కదా బిడ్డలారా మీరు అడిగింది ఇస్తున్నాను కోరుకోండి. స్వామి జంగమయ్యా ఎక్కె గుర్రాలు ఏల రాజ్యాలు కట్ట వస్త్రాలు పెట్ట భోజనం తిని అన్నం మాకు మస్తు ఉండదయ్యా. ఇన్ని ఉండి లాభమే మాకు లగ్నమయ్యే యోగం లేదు తండ్రి. మా వంశం నిర్వంశం అవుతుందేమో ఎండి బంగారం వెళ్ళిన ద్రవ్యం బతుకు భాగ్యం మస్తు ఉన్నది కాని ఇంకవో దేవదంగమయ్యా. పత్ సంపర్కము లేని సంతానం మాకు కావలేను. ఈ ఆడపిల్లల అమ్మాయిలకు నేను మాట ఇచ్చ కాదందున ఇవాళ నేను మాట తప్పిన వాడిని అయితా తప్పరాని వరమే కోరిది. తిరిగి 41 రోజునాడు ఇదే స్థలానికి మీరు రాని రమ్మా మీకు అన్నమాట తప్పకుండా అబద్ధం ఆడకుండా సంతానం ఇస్తానన్నాడే. 41 రోజున రమ్మంట చెప్పండు. ఆ మగు అమరుడు వెళ్ళిపోయిరి జంగమాది గురువరుడి కైలాసం చేరవచ్చు 33 కోట్ల దేవాన దేవతలు వెలిసినాడే. పత్తి సంపరికము లేని సంతానం కావలియనంటే దేవతలారాధన ఒక్కరి వల్ల కాదు వాళ్ళకు పుత్ర సంతానం ఇవ్వడానికి పుత్ర కామేష్టి యాగమ అయ్యావట్టిరి పుత్ర కామేష్టి యాగమ అయ్యవట్టి వేద మంత్రం పోలు
రాజేంద్ర దేవేంద్ర గరడ గంధర్వ నందన కుదుడు కుబేరుడు యమ ధర్మరాజు అష్ట దిక్పాలకులు సూర్యవంశం రాజులు చంద్రవంశం చక్రవర్తు ముప్పై మూడు కోట్ల నంబ దేవతలంతా అలా పుష్టి బలము గుందవట్టిరి గుందవట్టిరేమి ముప్పై మూడు కోట్ల దేవతల ముష్టి బలము గుంజి అగ్నిదేవునికి అయ్యంగా అగ్నిదేవుడు తయారీ అయ్యంగా చతుర్ముఖ బ్రహ్మదేవుడు సృష్టి అయ్యంగా దేవేంద్రుడు అమృతము దాపియంగా అటువంటి యమధర్మరాజు ప్రాణాలు దానము చెయ్యంగా సంతాన పాయసంబు యసిరి రామన్నారామా పడవయ్య సంగమా పార్వతీనాథా గెరళగండ గంగాధరుడు రామరఘురామా గెరళగండ గంగాధరుడ సంతాన పాయసం తయారు చేసి శంకరుని కించిరి శంకరుడు సంగమయ్య సంతాన పాయసం పట్టిండు సొరకాయ బుర్రలల్లో పోసుకొని అన్న మాట తప్పలేన బొత్తు మాడలేని ముందు పెట్టిన పాదం వెనుక తీయకూడదంట అటువంటి సంతాన పాయసం సొరకాయ బుర్రలల్లో పోసుకొని కైలాసం వదిలిపెట్టి ఒక నగరం తొవ్వ పట్టినాడు కాంచాల మర్రి ఉన్నది ఉన్నదేమి గమర్రి దగ్గర తీరవచ్చినాడు ఆ దేవదంగమాది గురుడు మర్రి కాడికి తీరవచ్చుండు గడియ రెండు గడియలు ఏడు గడియలు పదకొండు గడియలు వెళ్ళిపోతా ఉన్నాయి వస్తున్న భావాలు ఇంతవరకు రాకపోయిన నేను ఏమి చేతు కింద పెడితే ఈ సంతాన పాయసం భిన్నమైతో ఏమనండి భయపడి మర్రి చెట్టు మీద సంతాన పాయసం ఉన్న సొరకాయ బుర్రలు పెట్టబట్టనయ్యో తంగమయ్యా మర్రి చెట్టు మీద సంతాన పాయసం ఉన్న సొరకాయ బుర్రలు పెట్టి మర్రి కింద తంగమయ్యామా కాసేపు అలసట తీర్చుకోవడానికి నిద్రపోయాడు ఇంతలో రాజబడలు చేర వస్తూ ఉన్నారే ఎక్కడ చూసినా లీలేవాయే ఏ బాయిలో చూసినా లీలేవాయే సెల్ల చూసినా లీలేవాయే ఎక్కడ తిరిగి తిరిగినా గానీ బాయిలో నీళ్లు లేవని అటువంటి రాజభటులైనా ఎక్కడ చూసినా లీలేవు కదన్నయ్యా ఎక్కడ పోదాని ఏమి చేద్దాని నాకు ఏది దోషపడతలేదన్నయ్యా తమ్ములారా ఎక్కడ చూసినా నీళ్లు లేవు కదా కాంచెల్ల మరి ఉన్నది మర్రి మీద సొరకాయ బుర్రలు ఉన్నాయి సొరకాయ బుర్రలలో నీళ్లు ఉన్నట్టున్నాయి తమ్ములారా అచ్చగాళ్ళు బిచ్చగాళ్ళు జోగులు దంగాలు సాధులు సన్యాసులు లేక పసల కాడి పిల్లలు కోతల కాడి వాళ్ళు గొడ్డు కాడి వాళ్ళు నీళ్లు పోసి పెట్టుకున్నారు దూపైనప్పుడు తాగుదామని దీనికి తప్పేమి లేదు నేరమేమి లేదు తమ్ములార పొయ్యేటి ప్రాణాన్ని రక్షించి పుణ్యం కట్టుకున్నట్టుంటది సొరకాయ పుర్రలలో నీళ్ళు ఎవరియో తీసుకుని పోయి ఇచ్చమన్న రాజుకు నీళ్లు దాపించి ప్రాణము దక్కించింది ఉత్తమ పదండి రజ 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 రే మరి చెట్టెక్కిన సొరకాయ బుర్రలు తీసుకొని అటువంటి గనికి వెనుకకు మళ్ళీ రాజభటులు బయలుదేరినారే ఆడలు మేడలు వెళ్ళిరి లక్క మేడలు దాటుతున్నారు ఇడుకోగా దగ్గరనేగా రాజు
చేతికెత్తినప్పుడే నీళ్ళు అనుకున్నాడు ఏమనే సమహారాదు. ఆకలి రుచరిగింది, నిద్ర చోటరిగింది, ఎవరం కులభేదెవరిగింది, వయసు వరసరేరు కదా. గడగడ గడగడ గడ అని యమనేశుడు గలమందు పోసిండే రామో రామా, సంతాన పాయసం అంట తెలియదు, నీళ్ళు అనుకుని తాగబడ్డే యమనేశుడే. యమనేశమారాధ ఇక్కడ నీళ్ళు అనుకుని తాగని పండుకుల దంగమయ్య లేచి మరి మీదకి చూసాడు, వరకల సొరకాయ బుర్ర లేకపోయే అమ్మనేని ఎంత పరియేసి తల్లి. వాళ్ళు వచ్చి సంతాన పాయసం ఇవ్వంటే నేను ఏమిద్దునమ్మా. పాలి వాళ్ళు పగవాళ్ళు ఇద్దరు శత్రుడు దుండు దుస్మాని ఎవరు వచ్చారో అపహరించుకొని వెళ్ళిపోయి ఆడ జంతువులు దాగినా ఆడ స్త్రీలు దాగినా గాని ఎర్రలేలు అటువంటి గనికి నేమి అద్దాన పడివి లోపల. మరి అటువంటి గనికి నేమి ఆడ జంతువు ఆడ స్త్రీలు ఎవరు దాగినా 33 కోట్ల దేవాన దేవతల ముష్టి బలాన యోని వగలగొట్టుకొని ఒక్కటే పిండం ఏడి పిండాల ఇల్వ పుట్టాలని దీవెన పెట్టినాడే. మగవాళ్ళు దాగినా అటువంటి మగ జంతువులు దాగిన ఎర్రదేలు రీతిగా అటువంటి ఎన్ను వలగొట్టుకొని ఏడు పిండాల ఇల్వ ఒకటే పిండం పుట్టాలంట. దీవించి దీవేనా దంగమయ్య పెట్టినాడు ఆ దేవ దంగమా కాశీవా దంగమయ్యా. చేతులు ఏమి లేకమా వాళ్ళు వచ్చి అడిగితే నేను దానం ఏమి చేయాలి నా ముఖం చూపియా రాదంట దంగమయ్య. మంత్రులారా, ఈ నీళ్లు మట్లు మట్లు కొడుతున్నాయి నాయన. రాజయమనేసి రాజ కారాకు పడ్డ నీళ్లు వద్దుల నీళ్లు మద్దుల నీళ్లు కావచ్చునయ్యా. అటువంటి చెట్టాకు పడ్డ నీళ్లు కనికనేవి పులుసుపోయి గట్లనే మట్లు మట్లు ఉంటవి. ఎక్కడ చూసినా నీళ్లు లేక ఈ నీళ్లు అనుకోని తెచ్చినవయ్యా. మాదేవ తప్పు లేదన్నారే. యమనేశ మహారాజుకు ఆడబిల్ల రీతిగా అండము లోపల పిండమాయనే రామాబో రామా, ఒక గడియ గడివంగా ఒకళ్ళు పుట్టే, రెండు గడియల గడవంగా రోకులైన తప్పే, మూడు గడియల గడవంగా యమనేశుడికైనా, ముద్ద పిండమైతే ఉన్నది రామ రఘురామా. నవసంతులు ఏర్పడ్డాయి పిండానికైనా, కొన్న గజరీతిగా పొట్ట ఏర్పడినా. మంత్రులారా, నా గర్భమేమి పెద్దగా అనిపిస్తున్నది, నా గర్భాన్ని ఏదో తిరిగినట్టు అనిపిస్తున్నది. దయ్యమో దానమో మంత్రమో తంత్రమో చెడదో చేతాళమో చూసేది చూస్తుండగా నా గర్భిణి పెద్దగా అవుతున్నదయ్యో. పిల్లలు లేరంటే నా భార్య ప్రీతి వెళ్ళి ప్రజల గల్ల పుణ్యక్షేత్రాలన్నీ తిరిగిరా అయ్యా. ఈ వరమిత్ర దేవుడు ఎవరో ఈ వరం అక్కడ నా భార్యకి ఇవ్వరాదా అయ్యా. మంత్రులారా, దండులు లేపండి. అడవిలో ఉంటే అపాయమవును, ఏమన్నా ప్రమాదమే సంభవించును. నీడపూడి ఎత్తిన నీళ్ళు పట్టు డీరళ్ళు గొల్లెళ్ళు గోపురాలు గొప్పైన డంబు డీరలు ఎత్తిండ్రు, ఏనుగల మీద పెట్టరు గుర్రాల మీద పెట్టరు. యమనే సమారాధు దండు సైన్యాన్ని ఎంబడి పెట్టుకొని అయోధ్య పట్టణమైన కాసుంబాగ తోటలకు రాని వచ్చరి. అమ్మా అమ్మా అబ్బా,
మంత్రులారా, ఆడదాని రీతి గర్భం ఏర్పడ్డది. నేను ఈ ముఖం పెట్టుకుని అయోధ్య పట్టణంలో నా పుర ప్రజలకు నీ ఆ ముఖం ఎట్లా చూపిత్తురా? మంత్రులారా, తొందరగా వెళ్ళిపోయి కలియాడి మీ ఆడల్ల మన పట్టపురాణి శుభగంధి దేవికి చెప్పండి. రారాదు వచ్చి మా ఆట వండి కనుకనే మీ కలియక చిన్నగా టమ్మడీరల కింద ఉన్నాడని చెప్పుండ్రి. మంత్రులు ఎట్లా బయలుదేరి వెళ్ళినారు అయ్యా చిన్నంగా మెల్లెగానే మెల్లెగానే అయ్యా ఈడుకోగ దగ్గరానే రామరాము కలియడు మేడల్ల కమ్మ రాజభటులు శుభగణ్య దేవి కూడా దగ్గరానే అయ్యా వాళ్ళు చేరొచ్చినారు రాజభటులు అయ్యయ్య కన్న తల్లి నాయమ్మ అమ్మ 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 శుభగణ్య దేవి. మంత్రులారా, మహారాజు క్షేమమేనా? అడవిలో జరిగిన సంగతి అంతా ఎప్పటి వరకల్లా దెబ్బ 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 రొమ్ము గుద్దుకుంటూ ఉన్నది. గుండెలు గుబిల్లు అని ఏదో చల్ల ఉన్నది. ఐవార్తికి ఐవార్తి పంచమంగళార్తి చెంతోటి ఉతకాలు చేతిని వాళ్ళు తప్పకుమాని కెలవట్టింది. ఆయన పాయన నా పెనిమిటి అమ్మవారు శుభగణ్య దేవి ఆ దేవి బయలు వెళ్ళినాదా రామన్న రామ రాఘవ రామన్న రామ ఐవార్తికి ఐవార్తి పంచమంగళార్తి పట్టుకొని డబో దీపం మొత్తుకుంటూ తీర వస్తూ ఉన్నది. వాడలు మేడాలు వెళ్ళనా కసుంపాగా తోటల్లోకి వచ్చనా తంబూ డేరడు అయ్యి డేరల కింద బంగారు కుర్చు మీద కూసుండి యమనేశుడు నాదో నరిమణి బామా శుభగంధి దేవి అకటకటయ్యే పక్షి గమన పరమ పోష అసహాయ శూరుండ అతనికి తోడు లేకుండా మసువెట తుడిసిన మలగది రాతబలము. ఏమమ్మని ఆరిమాని ఓబామా ఆడివిల్ల రీతిగానే శుభగంధి దేవి గర్భిణేరు పడ్డదమ్మో రామరామో గుండెలకు బిల్లు అనే యమనేజా అమ్మవారి శుభగంధి దేవి శుభగంధి దేవి. ఏమయ్యా ప్రాణనాదా ప్రాణనాదా సంతతిన దేవుడెవరో దేవుడెవరో అయ్యో నాకన్న ఇవ్వలేదు పరమేశ్వర నాకు కొడుకులు బిడ్డలన్నా లేకపోయిరంట కోటి పూజలు నేను చేస్తున్నయ్యో తండ్రి నీకన్న కరుణ లేదా జంగమయ్యా భార్య భర్తలు నమ్మో రామరామా వాళ్ళు కలకల కళ్ళీరు వాళ్ళు దియ్యబట్టిరే ఆవులు లేగలు లేగలు కవులు కలిసినట్టుగా పాములు కలబట్టట్టుగా భార్య భర్తలు ఒకరి మీద ఒకడు అని పులపోస్తూ ఉండగా యమనేశ్వర ఆరాధ కనికరేమి 7 8 9 గడియలు నిండుతున్నాయి గర్భవేదన అయితే ఉన్నదే కొండలోని నొప్పులు వస్తూ ఉన్నాయి తెప్పులోలు తేలిపోతూ ఉన్నాయి విడవిల వెలువిల దల్లడీలుకుంటే యమనేశ్వర ఆరాధ కొట్టుకుంటూ మత్తుకుంటుండగా యమనేశరాజా తండ్రి నీ గర్భం నుండి నేను ఎలా రావాలి నాకు రావడానికి మార్గం ఏది 33 కోట్ల దేవతల ముష్టి బలముతోటి జన్మించుతున్న అటువంటి గారి మేర భారకుడు అయిన అటువంటి అరి వీర భయంకరుండు జనకా నీ గర్భం నుండి నేను ఎలా రావాలి నేను ఎలా బయటపడదురా అరికాల గుండెబుడితే భూదేవి గండవందరూ అరిచే గుండెబుడితే నా రూపలందరూ ముక్కులకెళ్ళబుడితే ముక్కుడి పిండం కళ్ళకెళ్ళబుడితే అటువంటి గుడ్డి పిండం
పిండం మాడకుండా పుడితే ఆకాశమైన గండం నోట్లకెళ్ళి పుడితే ఎంగిలి పిండం అందురేమో. అందరిలోకి నేను రావడానికి నువ్వు అడవిలో కాకపోతే వినాయనా. యమనేశ్వరి గారు పాన బాలుడు పుట్టంగా, ఓరి బాలుడు పుట్టంగా, బుదిగల్ల భూదేవి అయ్య, భూదేవి ఆ దేవి, గడగడమని కీరి అయ్య, సూర్య చంద్రులే గడగడమని కేరా అయ్య, కావా రాజేనా, యమనేశ్వర గారు పాన బారుడు గుట్టంగా, ఆయి పుయ్యరని చెట్లన్ని పూతలు పూసేనా, కయరని చెట్లన్ను కాతలు పట్టేనా, అయ్య ఏడంగ ముట్టాలి నేను ఎట్లా ముడుదూరా, తండ్రి గర్భాన్ని శోధించబట్టేనా, అయ్య తండ్రి పట్టేనే శోధించబట్టేనా, ఊరి చక్కని బాలుడే బయట పడుతుండగా గంటల మృగంగా అయ్య, మధ్యమ యోగములా అమ్మని వారురా అయ్య, దేవి ఇదమ్మో గడగడవనికేనా అయ్య, మూడు గడియాలే మూర్తలు ఎందేనా, మూర్తలు ఎందేనా, ఎన్నో బలగంగా అయ్య, ఎన్నో గుంటానే పంతుల బాలుడే, కుడిమాగులు ఇరిగేనా, కుడిగారు లేసేనా, ఒడిమాగులు ఇరగంగో పంతుల బాలుడే, పంతుల బాలుడు బయట పడుతున్నాడా. అయోధ్య మీదికి బయలుదేరి దేవతలు, మహందాత దేవతలు ఇడివడి, ఉర యుద్ధము అయ్యవట్టిరి దాతతోటి, విజృంభించి మహందాత సురల పైన, జల్లడావల సిల్లులు వడెను తనువులాకు. మహందాత అటువంటి దేవతల మీద యుద్ధానికి పోరు ఎయ్యవట్టిరే, బాణవర్షం గురువంగా ఇరువురికి గోరగోర యుద్ధము ఎయ్యవట్టిరి. మహందాతరాజు 30 కూడా దేవతల మీద బాణము సంధించి నాలుకల కట్లు బంధించి ఎట్టివట్టి వాళ్ళ మీద ఉచిక సంచులు పెట్టి సూర్యమండలం వెళ్ళిపోవడానికైనా సూర్యమండలం పోవటానికి 33 ఒడ్ల దేవతలు మహందాత రాజు చేతుల పిట్ట పిల్లలో చెక్కిరే. ఇంద్ర చంద్ర దేవేంద్ర గరడ నందన కుందన కూతుడ కుబేర యమ ధర్మరాజు ఆదివర్ణ యోగాధికపుర దేవతలారా, కుబేరా నీవు ధనమునిచ్చు వాడవా, యమధర్మరాజా దేవతలారా తలకిరీటములు తీసి కింద పెడతరి, హస్తములు ఉన్న ఆయుధాలు తీసి ధరణి మీద పెడతరి, అయ్యా మీ యొక్క బల పరాక్రమములు ఏమైనవి, మీకు దిక్కు ఎవడో చెప్పుకోండి, దిక్కు ఎవరో చెప్పుకోండి అన్నప్పుడే మహందాత రాజు అటువంటి మహందాత రాజు చేతుల చిక్కిన దేవతలందరూ మాకు దిక్కు లేకపా దీము లేకపా ఏమి చేతనంటే అవలో పోస్తూ ఉన్నారే, అయ్యా అయోధ్య పట్నములా దేవతలు మహందాత చేతిలోన చిక్కినారా, కలకల కల్నీరునమ్మా రామరామో
పార్వతి వల్లభా పరమేశ్వరుడా ఇంత తండి వరము నీవు ఈ శివయ్యా అయ్యా మగవాణి గర్భాన ఉట్టినాడే హరుడు మాందాత రాజు రామ రామ అమలా కష్టపెడుతూ ఉన్నాడయ్యా అయోధ్యలోన దేవతలు కల కల కన్నీరు ఒలబోయబట్టిరి ఇంత దండి వరము ఎందుకు ఇస్తువయ్యో సంగమయ్యా కల కల దేవతలు కన్నీరు తీస్తుండగా ఎండుకొండ కైలాసం ఏక శిలాద్రి ఎందు డెబ్బరిని కాయకల దేవ సంగమయ్య ముప్పరిని కాయకల మునీశ్వరుడు సంగమయ్య చూసిండు జలజల లింగాలు చంద్రకాయ వస్త్రాలు పుందమనువులు చంద్రమేశండి ఎత్తుమోత రుద్రాక్షమ దండ బేరీలు గౌలువుల గంటలు ఎనగమోరంత శంకు పట్టినాడే ముందు వేసండు ముత్తుం బట్టేది ముత్యాల జోలి ఎనక వేసండి ఏదు బట్టేది ఎండి వరహాల జోలి వేసుకొని డెబ్బది రెండు కావిక మూల దేవసంగమయ్యా ఓ వేషము దాల్చిండు అయోధ్యపట్నం చేర వస్తూ ఉన్నాడే అయోధ్యపట్నం తాత దగ్గర చేర వచ్చినాడు సురులను వదల కోరినాడు శంభోం వరహర భవతి శంభోం వరహర మహాదేవ్ స్వామి జంగమయ్య ఎవరు మీరు ఎక్కడి నుండి వస్తారు మహందాత రాజా భూములు తిరిగే బుద్ధి గల్ల జంగాలం రాజ్యాలు తిరిగేటి రాజ జంగాలం అటువంటి పృథువుల గల్ల పుణ్యక్షేత్రాలని తిరుక్కుంటూ తిరుక్కుంటూ మీ అయోధ్య పట్నం చేర వస్తున్నాయ్యా సరే మంచిది జంగమాది గురువరా నీకు ఏమి కావాలి నువ్వు కోరుకోను మహందాత రాజా అన్నమాట తప్పవు కదా మహారాజా తప్పను సంగమయ్యా తప్పను మహందాత రాజా సూర్య చంద్రులు మారి సుక్కలు చల్లున వ్రాలని ఆకాశమతి శూన్యమైన అన్నమాట తప్పనంటివి సూర్యచంద్రుల గురించి 33 కోళ్ల దేవతలను ఎట్టిబట్టినవు సంగమాది అటువంటి మహందాత రాజా సూర్యచంద్రుల సంగతి నేను చెప్పుతాను దేవతలను వదిలిపెట్టు జంగమాది గురువారు అన్నమాట తప్పి అబద్ధం ఆడబోతా నీవు తప్పించుకొని వెళ్ళిపోతే 33 కోట్ల దేవతలకు పట్టిన గతి నీకు కూడా పడుతున్నది మహందాత రాజా సూర్యచంద్రులు తప్పకుండా నేను చూపిస్తాను దేవతలను వదిలిపెట్టు మహందాత రాజు దేవతల మీద ఉన్న కట్లు వదిలిపెట్టాడు వరకల్లా అటువంటి బందరు దొడ్లకెళ్ళి వదిలిపెట్టిన పసరమూలి గడగడ గడగడ వనుక్కుంటా వెళ్ళి ఉరుకుతున్నారు దేవతల మీద పెట్టిన ఉష్క సంచులన్నీ తీసి అటువంటి చెరువు కట్టకపోయగా ఢిల్లీకి పోయే మార్గ మధ్యమున దీపాల చెరువు కట్టయి నిరిసింది చూస్తువా జంగమయ్యా 33 కోట్ల దేవతలనగా నాకు ఒక లెక్కయ్యా దేవతలను వదిలిపెట్టినప్పుడే శంఖ దూరలికెళ్ళి సూర్యచంద్రులు వదిలిపెట్టిండు జంగమయ్యా ఏ సూర్యచంద్రులారా పోతారా మీ పోత మిమ్మలవని అని పొలము దాటనివ్వను ధనుర్బాణం బట్టిండు మాందాత ధనుర్బాణం బట్టనగా రారాదు ధనుర్బాణాలు బట్టి సూర్యుడు మీదకి ఒకటి చంద్రుడు మీదకి ఒకటి వదిలిపెట్టబట్టేదే
చూస్తున్నారుగా సూర్య చంద్రులు, మహండాతరాలు కొట్టిన బాణంపై సూర్య చంద్రుడు ప్రారంభ తీస్తుందని, శివుని మెడలో ఉన్న సర్పం వెళ్ళిపోయింది మహందాత రాజు కొట్టినటువంటి బాణాల గడ్డం నిలిచిన అదే ఏడాదికి ఒకసారి సూర్యగ్రహణం కావాలి చంద్రగ్రహణం కావాలంటే దేవదంగ మాది గురువరుడు దీవెన పెట్టిండు, పడపడ పనులు ఒరికెనగా మాందాత వెళ్ళిపోతురా దొంగలు మీ అంత చూస్తే సూర్య చంద్రాదులారా రాజా. వాళ్ళు భయపడి దాగి ఉరుకుతున్నారు, వాళ్ళ మీద యుద్ధమేమిటికి మహాందాత రాజా? కానీ ఒక మాట, సురతి 33 కోట్ల దేవతలు గెలిచిన మహాందాత రాజా, ఒక ఆడపిల్ల అమ్మాయి ఉన్నది, అమ్మవారిని గెలవగలవా? ఏమంటివి జంగమాది గురువారా? 33 కోట్ల దేవతలనే ముప్పు తిప్పలు పెట్టిన మహాందాత రాజుకు ఆడపిల్ల అమ్మాయి ఒక లెక్కయా? ఆడపిల్ల అంటే ఎవరు? ఆమె పేరేమిటి? ఆమె ఎక్కడుంటది? మహాందాత రాజా, మధ్యమయోగము లోపల అమ్మవారి విధినాచారు ఉన్నదయ్యా. పూర్వకాలం నాడు దేవాన దేవతలు గారికి నేను అమ్మవారి ఇదమ్మ పెళ్ళికి వచ్చిందంట, శూలం బ్రహ్మను చూసి లగ్నం చేసి ఆ రమజాలకి అమ్మవారు లగ్నం వల్ల భర్తను మింగింది, ఇంక అటువంటి రక్తంతోటి ఉన్నది అమ్మా అని వెయ్యాలి లగ్నం వల్ల భర్తనే మింగిన మీకు నువ్వు భూలోక నగరం మీద మానవులు ఉంచమని దేవాన దేవతలు గడగడ ఉండి భయపడ్డారు మహందాతో. 12 పుట్ల ఉక్కు గొలుసు తెచ్చి మధ్యమా యోగం లోపల మధ్య చెట్టుకు ఎడమ కాలకు ఉక్కు గొలుసు పెట్టి కట్టేసిన అమ్మవారును, ఆ మధ్యమా యోగంలో ఉన్నది అమ్మవారి ఈదమ్మో. ఇంకా దేవి మహందాత అమ్మవారిని గెలుగుని తరమమున చూద్దాము. జంగమాది గురువరుడు అమ్మవారు అధీనాంచారి, అది కాదు మహందాత విధీనాంచారి. అధీనాంచారి నా ముందు ఎలా వస్తుందో చెప్పు జంగమయ్య. మహందాత రాజా తొందరపడకు నాయన, ఒద్ది చెక్కవలసి మధ్య చెక్కమలసి విధి పేరు మీద రెండు బొమ్మలు వేయించి ఉలకంగా విడివాలు ఓ సుప్పు లేని కరపుడు తల్లి ముప్పురియాలని చింతపరిగలతోటి మారుమాలకు దెబ్బ కొట్టి కనికి అనుక కాలి కట్టి ఏడవాడలు నింపాలనయ్యా. ఇక్కడ నీవు చేసిన దుష్టక్రియల వల్ల అమ్మవారు ఒల్లారు మంటలు మండి ఉక్కు కొలుసు దింపుకొని నీ ముందడికే వస్తుంది అయ్యో. అది విన్నంత లోపాల అరుడే మందాత, ఇది పేరు మీద బొమ్మలు వేసేనా అయ్య ఏనుగ కాను కుమా తాను కట్టేనా ఉలకంగా వడివాలు ఆ బియ్యం పోసేనా ఓరి ఏడు వాడాలు దిప్ప పట్టేనా మారు మారుగా దెబ్బలు కొడుతున్నాడా మహందాత రాజు? మధ్యమ యోగంలో ఉన్నదే అమ్మవారి విధినాంచారి. ఓరీ ఎవడవురా, ఓరీ ఎవడవురా, ఓరీ ఎవడవురా, మహందాత కొట్టి దెబ్బలకు మంటలు కొట్టే ఇదమ్మకోయి, మహందాత కొట్టి దెబ్బలకు మంటలు కొట్టే ఇదమ్మకోయి, అమ్మవారి మీద నాంచారు కోపంతో భయల్లబడ్డనమ్మో.
పన్నెండు కొమ్మల పటాన వృక్షం మర్రి పళ్ళున విరిగి భోగలం దేశరాలు పొడిపడి రాలంగ అమ్మవారు బయలుదేరడమ్మో రవి గుంటి వారా మూర్ఖ
అసై ఎవతివే అసై విధనురా అదే విధి నాంచారీరా అది నాంచారివే ఆడదాన మత్తు సేవించి తిక్కిరేగి ఒళ్ళుది లేక నా ముందు వచ్చి మాట్లాడుతుంటే వా ఒర్రబోతున్నానా ఒరీ మహందాత రాజా మదోని మత్తుడు మహందాత నీ మదమనగించదీటురారా ఓ మధోని మత్తుడు మహందాత మధోని మత్తుడు మధోని మత్తుడు మహందాత నీ మదమనగించదీటురారా ఆడదాన మహందాత రాజని తెలియక విర్రవిగుతుంటివా పిచ్చదాన వసై ఆడదాన ఎందుకు వచ్చింది నీ నోటికి వచ్చినట్లు కూయుదువా హాయ్ వసై వసై నీవతివే అడ్డ పట్ట కట్టినదానా నా యొక్క శౌర్య ప్రతాపములు ధైర్య సాహసములు తెలియక మాట్లాడుతుంటవా పట్టు జుబాముల ఎంట్రికాయలా గుర్రముల పట్టుజుబాముల ఎంట్రికాయలా పట్టుజుబాముల పట్టుజుబాముల ఎంట్రికాయలా గుర్రముల ఎక్కువ నీలిగితే కుప్పు పట్టి నీ తిక్క దింపదన్ రారమ్మి ఓరీ దుష్ట దుర్మార్గుడా శతకంట దుర్గాసుర రక్త బీజ మహిషాసురుని గురించిన అమ్మవారి అని తెలియక మాట్లాడుతుంటే వారు మూర్ఖ ఖండ కండలుగా నరికెదరా నీ నామరూపములు మా పెదరా ఓ ఆడదాన మత్తు సేవించి ఒళ్ళు తెలియక తిక్కరేగి మగవాని ముందు రావడానికి సిగ్గు అనిపించలేదే విడియం లేదా ఒకసారి ఆడదాన ముక్కోడి దేవతల కట్టి కట్టి ముక్కు తిప్పులు పెట్టి ఎట్టి చాకిరి ఏయించినది నీకు తెలియక ఒర్రుతుంటివా ఒర్రబోతుదానా కాకుల కప్పుల పర్యమవుతము గుర్రముల తీదినదానా దాంతుడా
ఎంత కావరము ఎంత కావరమురా, ఒరే మహాదాత రాజా వస్తున్నాయి రా, బాగులు పల్లెములు వస్తున్నాయి చూసుకో, నీ తల్లి కడుపు గండిపోతుందిరా. ఏ నరవర యోధుడు మహాదాత నిన్నవరక మింగదీటులారా, బాగులు పల్లెములు వచ్చనురా నీ ప్రాణము తీర్చును మహాదాత, పొసై ఆడదానా నీ కుడినేత్రమును దహించిన సూర్యుడే నా దాటికి భరింపు లేక వెళ్ళిపోయాను కదా, అది నీకు తెలియకుండానా, నీవు ఆడదానివి నాకు ఒక లెక్కయా, కసిమ్మసల కనుక రంబున నీ విసంత రావే దురంబున, కసిమ్మసల కనుక రంబున నీ విసంత రావే రణంబున, చేతికి చిక్కిన తొక్కి పట్టి నీ ముక్కు చెవులు కోసెదరావే, ఓ చేతికి చిక్కిత దొరకబట్టి, చేతికి చిక్కితే చేతికి చిక్కిత దొరకబట్టి నీ ముక్కు చెవులు కోసెదరావే, ఓరీ మహందాత నీవెంత కసిగల్లవాడవురా, నీ ధైర్య శౌర్య ప్రతాపములకు మెచ్చుతిని కాని నాది ఒక మాట వినరా, నా ఒక మాట మన్నించురా, నా ఒక మాట వినురా, ఇదంట ఒకసారి అనరోరి ఇచ్చిపోదు భాగ్యంబునురా, ఓ ఇదంట ఒకసారి అనరోరి ఇదంట ఇదంట ఒకసారి అనరోరి ఇచ్చిపోదు భాగ్యంబునురా, ఎండి ఇష్ట బంగారం ఇస్త నీకెలా లేని భాగ్యంబుని సరా, పిచ్చికి తెలేసిందా ఓ పిచ్చిదానా, ఒసై ఆడదానా, అది మహందాతరాజు ముందు అది ఆడపిల్లవు, సిగ్గు ఎగ్గు లేకుండా నా కచ్చిన ముందు జరవచ్చు, నోటికి వస్తున్నట్టు ప్రియలు తుంటివే ఒర్రబోతుందానా, నీ ద్రవ్యము నాకిందలకే దనకసనక వస్తు వాహన వజ్రవై ఢూర్యములు గోమేదిక పుష్ప రాగములు మరికిత మాణిక్యములు పచ్చలు దాపిన వజ్ర సింహాసనము రాజ్య వైభవములు నాకు ఎన్నియో కలవు, ఆడదానా నీ ద్రవ్యము నాకెందులకే, మతికిట్ల బాయన ఏమి నీకు, శిఖముడి ముడుతున్న చిన్నదానివే మోసపోను నీ మాటలకు, శిఖముడి ముడుతున్న చిన్నదానివి మోసపోను నీ మాటలకు, మంద బుద్ధితో మాటలాడితే గడ్డపారతో సురుకు పెట్టదన్న, ఓ మంద బుద్ధితో మాటలాడితే మంద బుద్ధితో మంద బుద్ధితో మాటలాడితే గడ్డపారతో సురుకు పెట్టదన్న, ఓరీ పొగరుబోత మహందాత రాజా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి పరమ కళ్యాణి శాంభువి కాత్యాయని అని నీ కన్న తల్లి వంటిదానని తెలియక పిల్ల కూతురు కూయు ద్వారా ఊరి మహందాత రాజా పొగరు పోత వల కుయ్యకురా పోగిరి చేష్టలు మానుమురా, పొగరు పోత వల కుయ్యకురా పోగిరి చేష్టలు మానుమురా, అలవగాని ఆ బ్రహ్మదేవుడు ఎట్లు సృష్టి చేశారు నిన్ను, అలవగాని ఆ బ్రహ్మదేవుడు ఎట్లు సృష్టి చేశారు నిన్ను, ఓరీ మహందాత ఒక్కసారి విధి అనురా, వెండి ఇస్త బంగారం ఇస్తేయాలని అని భాగ్యం ఇస్తారా, అదే అదే అది బంగారం నాకెందులకి, విధనురా అదే విధనురా అసే ఆడదానా, అదే అల్ల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  అమ్మవారి ఏమంట ఉన్నది, మహందాత విధనాంచారికి 7 రోజుల పోరు జరగబట్టిన అయ్యో, విధి అనవంటి అది అనవట్టి మహందాత రాజా, అమ్మవారు కళ్ళ చూడబట్టేనేమి విధనాంచారి, నాతో ఎట్లయితే ఓడిపోతాడో మహందాత, నేను ఏమి చేతూనంటాదమ్మా అమ్మవారు, ఇక వీరి ముందల ఉంటే లాభం లేదు ఏదన్నా మారు వేషం వేయాలి, నేను ఎట్లా చేస్తానంట అమ్మవారు, ఆదిశక్తిగా అటువంటి వీధిని ఆంచారీ
తండ్రి వరం ఎందుకు ఇస్తావు నాయన? నా పేరు మీద ఒత్తి చెక్కవలసి మధ్య చెక్కవలసి అటువంటి బొమ్మలకు ఎట్లా దెబ్బలు కొడుతుంటే నా ఈ పంత పక్కన పగిలిపోయింది. నా ఒళ్ళు ఆరు మంటలు మంటున్నవి నాయన. అదంగమయ్యా అడవి దారి పట్టినది అమ్మవారు, అడవుల జర వచ్చేనమ్మో దేవి నాయమ్మ. అమ్మవారి మీద నాంచారు అడవులకు చేర వచ్చినది ఒకటి రెండు మూడు రోజుల పొద్దు గడిపినది. ఎట్లా ఓడియాలి ఏమి వేయాలి? దెబ్బకాయి దెబ్బలు కొట్టకపోతే ఒత్తికి మిత్తి తీయకపోతే నా పేరు మీద నాంచారు కాదు. అడవి లోపల అమ్మవారు రూపులు పడవారు వట్టినమ్మా. విధి నాంచారి ఆడి వేషం అవతారం పటమారి అటువంటి విధి బ్రాహ్మణయ్య వేషం కట్టబట్టనయ్యో అయ్యా. ఐదు భోగుల చంద్రం వేసినది ఎత్తుమోత పంచాంగం ఇవ్వడం సంఖ్యలు వెట్టిల్ ఇవ్వడం సంఖ్యలు ఎండుకొండ గుడి సంఖ్యలు బంగారు కొండ పెట్టింది అమ్మవారి విధి నాంచారి విధి ఉంబొట్లు బ్రాహ్మణోత్తముని వేషం కట్టి అమ్మవారి కనుక బ్రాహ్మణయ్య వేషం కట్టింది. అయోధ్య పట్టణముగా